జగన్ పాలని సూపర్ సార్. కానీ మైనో మేము తాగేవాళ్ళు, కానీ మందులో మాత్రము ఒకటే మాత్రం ప్రాబ్లమ్, కానీ జగన్ మాత్రం బాక్స్ 100. ఇప్పుడు మందులు అంటున్నారు ఆయన రేట్లు పెంచడం, కానీ మద్యపాన నిషేధం తాగేవాళ్ళని తగ్గారు. అదే సార్, తాగేవాళ్ళు తగ్గలేదు, కానీ మేము ఎంత అయినా మేము రేట్లు ఎంత ఎక్కువైనా మేము తాగుతాం. ఎలాంటి వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు ఉంటారు అంతే. అంటే ఆయన ఉద్దేశం అయితే తాగేవాళ్ళు తగ్గుతారని అన్నారు. మరి అది మందు వదలాలని ఆయన రేట్ లెక్క ఇచ్చినాడు. బతకాలు బాగున్నాయి, మాది కర్ణాటక కానీ మాది ఇక్కడే బతికేది ఆంధ్రలోనే, కానీ జగన్ మాత్రం సూపర్. బతకాలు అయితే అందరికి చేరుతున్నాయి, పేదవాళ్ళు దాకా చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వస్తున్నారు, బాగా చేస్తున్నారా? వాళ్ళు కనుక్కోవడం బాగానే చేస్తున్నారు. అంటే ముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇంత ముందు అంటే మనం వాళ్ళ దగ్గర పోయి అడుక్కునేది ఉన్నది, ఇప్పుడు వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చేస్తున్నారు ఇంటి దగ్గర ఉన్నా కూడా. అంటే జగన్ పదవిలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారని ప్రతిపక్షాలు అంటున్నాయి, మీ ఉద్దేశం? అక్రమంగా ఉండేవి తొలగించారు, పేదవాడికి ఉండేవి ఉన్నాయి. అంటే అర్హత లేని వాళ్ళకి తీసారంటే రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి కావాలంటున్నారు, జగన్ ఏమో మూడు చోట్ల అయితే డెవలప్ అయిందన్నారు. చేసిందేమో బాగానే ఉంది పద్ధతిగానే, మూడు చోట్ల చేస్తే అందరికి మంచి జరిగినట్టు ఉంటుంది. మూడు చోట్ల అయితే అందరూ బాగుంటుంది, మంచి జరిగినట్టు ఉంటుంది. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా ఉందన్న? అయితే బాగానే అనిపిస్తుంది, ఇంకా రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు కదా. అన్న ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? కన్నా రెడ్డి అంతే, ఆయనకు పోతే మనం ఏదైనా సప్లై చేసిన అవకాశం ఉంటుంది, లేకపోతే ఆయన పట్టించుకోదు. అంటే కష్టమని ఎవరన్నా ప్రజలు వెళ్ళినప్పుడు ఆయన చేస్తాడు, చేస్తాడు, పట్టించుకుంటాడు, చేస్తున్నాడు. పథకాలు బాగానే ఉన్నాయి, మాకు కూడా ఆటో కూడా 10,000 ఇచ్చినాడు. యాదో ఆటో ఎఫ్సిన్ రిపేర్లు పాటు చేసుకునేందుకైనా బాగానే ఉండాలి. అంటే పేదల దాకా చేరుతున్నాయి ఆయన పెట్టే పథకాలు? చేరుతా ఉన్నాయి. ఆయన వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బాగానే ఉండదు. పదవిలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు అన్ని తొలగించారని చెప్పి ప్రతిపక్షాలు అన్నాయి, మీ ఉద్దేశం? తొలగించేది ఏం లేదు, న్యాయంగానే చేస్తున్నాడు కదా, అన్యాయంగా ఏం చేయలేదు. ఇంతకుముందు వాలంటీర్లు లేనప్పటికి ఇప్పటికి ఎలా ఉందన్న? వాలంటీర్లు ఉన్నప్పటి నుంచి బాగానే ఉండదు. ఇంతకుముందు అయితే ఆఫీసు కాడ పోయి తిరుక్కొని అది చేసుకుంటాను, ఇప్పుడైతే ఏమైనా సమస్య ఉంటే వాలంటీర్కి చెప్తే వాళ్ళే చేయిస్తూ ఉన్నారు. మద్యపాన నిషేధం చేయడం వల్ల తాగేవాళ్ళు తగ్గారా పెరిగారా? తగ్గినారన్న. ఇప్పుడు కుటుంబాలు బాగున్నాయి, కుటుంబాలు బాగున్నాయి, లేడీస్ కూడా కొంతమంది బాగుపడుతూ ఉన్నారు, ఇంట్లో పెళ్లాటి అవి లేకుండా బాగానే ఉంటుంది. అంటే పవన్ పవన్ పూర్తిగా తీసేస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారు? బాగానే ఉంటారన్న. ఈ ఏరియా ఎమ్మెల్యే ఎలా చేస్తారన్న? బాగానే చేస్తాను. ప్రజలు ఎవరైనా కష్టమని వెళ్తే చూస్తాను. మొత్తం మీద జగన్ 18 నెలల పాలన మీకు ఎలా ఉందన్న? బాగానే బాగానే ఉండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.